చంద్రుడి ఉపరితలంపై 100 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకునే వరకు చంద్రయాన్ 3కి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇస్రో మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే దిశగా చంద్రయాన్ 3 కక్షను తగ్గించిన ఇస్రో ఉపగ్రహం తీసిన చందమామ మొదటి ఫోటోలు విజువల్స్ కూడా విడుదల చేసింది. రాబోయే రోజుల్లో చంద్రయాన్ 3 ముందున్న సవాళ్లపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడారు. చంద్రయాన్ 2 టైంలో వాడిన ఆర్బిటర్ ఆధారం చేసుకుని అది తీసిన ఫోటోలు విజువల్స్ తో స్పష్టమైన కొలతలు ఖచ్చితత్వంతో చంద్రయాన్ 3ని చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామన్నారు. చంద్రుడి ఉపరితలం పైన 100 కిలోమీటర్లు చేరుకునే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కానీ ల్యాండర్ దిగే ఆ 100 కిలోమీటర్ల ఎత్తు అది దిగే విధానంపైనే ఈ మొత్తం ప్రయోగం విజయం ఆధారపడి ఉంటుందన్నారు సోమనాథ్. ఇప్పటి వరకు అయితే అన్ని అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయన్న సోమనాథ్, 9వ తారీఖున ఓసారి 17వ తారీఖున మరోసారి చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్ 3 కక్షను తగ్గిస్తామన్నారు. చంద్రయాన్ 3 ఇస్ గోయింగ్ వెరీ వెల్. యెస్టర్డే నైట్ వి హాడ్ ఏ ఆర్బిట్ రిడక్షన్ ఇన్ ద మూన్స్ ఆర్బిట్ ఫ్రమ్ సంథింగ్ లైక్ 18,000 కిలోమీటర్స్ టు అరౌండ్ 4,600 కిలోమీటర్స్ అండ్ 165 ఆర్ సో ఇట్స్ ద లోవెస్ట్ క్లోసెస్ట్ పాయింట్. సో సబ్సిక్వెంట్లీ ఇట్ విల్ అగైన్ కమ్ డౌన్. 9th also there will be some maneuvers again on 17th. So until it lands on 23rd there will be a series of maneuvers. So everything is going fine now. Satellite is healthy. So Chandrayaan 3 soft landing jarigite chalu ISRO scientistula kala neraveerinatle Chandrudi south pole pai lander nu dimpina toli desanga India charitra srushtinchadam khayam. Hope anni anukunnatluga jaragali. This is Aira signing off.